ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ప్రతి అడుగులో పేదవాడి గుంట చప్పుడు వింటూ యువతకు భరోసాగా ఉంటానని చెబుతూ యువగలం పాదయాత్రతో మన ముందుకు వస్తున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారికి స్వాగతం సుస్వాగతం. మీ గుత్తికొండ కిషోర్ ఉపాధ్యక్షులు కావలిపట్టణ టీడీపీ, జ్యోతిబాబురావు ప్రధాన కార్యదర్శి కావలిపట్టణ టీడీపీ, ఆంధ్రుల ఆశాజ్యోతి యువగలం నవనాయకుడు యువగలం పాదయాత్రతో ప్రపంచనమై కావలి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారికి స్వాగతం సుస్వాగతం. మీ శానం హరి, టీడీపీ ఇన్ఛార్జి 18వ వార్డు కావలిపట్టణం. యువగలం పాదయాత్రతో చరిత్ర సృష్టిస్తూ మన కావలి గడ్డపై అడుగుపెట్టిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారికి స్వాగతం సుస్వాగతం. మీ పటాన్ అమీర్ ఖాన్, టీడీపీ నాయకులు, 19వ వార్డు కావలిపట్టణం. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం అల్లూరు మండలంలో సాగిన యువగలం పాదయాత్రలో నారా లోకేష్ ఆద్యంతం ఆపేతలను పంచారు. తన పాదయాత్రలో మహిళలు కానరాగానే వారి వద్దకు వెళ్లి ముచ్చటించారు. వారితో కలిసి సంతోషాలను పంచుకున్నారు. వృద్ధులు, దివ్యాంగులను, పసిపిల్లలను హక్కున చేర్చుకున్నారు. ఇక దారిలో నేరుగా రైతుల వద్దకు వెళ్లి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మరోపక్క టీడీపీ శ్రేణులు అభిమానంతో ఇచ్చే స్వాగత సత్కారాలు అందుకుంటూ వారితో కరచాలనం చేస్తూ లోకేష్ ముందుకు సాగారు. ఇసుకపల్లి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర సొంతూరు కావడంతో కాలు బాగోలేకపోయినా ఆయన హాజరయ్యారు. అదేవిధంగా ఆయన సత్యమణి జ్యోతి, కుటుంబ సభ్యులు లోకేష్తో కలిసి పాదయాత్రలో నడిచారు. నియోజకవర్గ ఇన్ఛార్జి మాలెపాటి సుబ్బానాయుడు కార్యక్రమాన్ని సమన్వయం చేస్తూ నడిపించారు. మరోపక్క జిల్లా నేతలు సోమిరెడ్డి, నియోజకవర్గ నాయకులు కావ్య కృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పాదయాత్రలో లోకేష్ వెన్నంటి నడిచారు. అదిగో
పక్షించే రాజ్యాన్నే తెస్తుందదిగో పక్షించే రాక్షసుల తలలే వంచ మీ బలమై మీ ధడమై వస్తుందదిగో ఆర్జున ఆత్మ గౌరవం మోసే మన యువ నేతగా వచ్చాడదిగో చూడరా లోకేశుడై ఎవడైతే మనకేందిన తొడగొట్టరవో తెలుగోడా తొడగొట్టర ఈ పాలనే సీమాంధ్రుడా వస్తుందదిగో యువగణం గట్టిగా ఊపిరి పీల్చుకోండ్రా ఎందుకంటే మీరు తట్టుకోలేని ఒక ప్రభంజనం మీ మీద విరుచుకుపడబోతుంది ఆ యువగళ ముప్పెనలో మీ దుర్మార్గపు పాలన కొట్టుకోబోతుంది జై లోకేష్ జై తెలుగుదేశం ఏం పాపం చేశారయ్యా మన రాష్ట్రంలో యువత వీధుల్లో కూలీలాయే పలు రాష్ట్రాల్లో జంగన్న పాలన నిండా ఇంటింటా ఇంజనీర్లే ఈ తుగ్ల ఏలికలోన వాలంటీర్లే ఎంటెక్ చదివిన గాని అటు నుంచి జాబులు రాక హైటెక్ వీధుల వెంట బైకులకే డ్రైవర్ల జనమో తేల్చమా తొడగొట్టి పడగొట్టరావో తెలుగోడా ఆంధ్రుల ఆత్మ గౌరవం మోసే మన యువ నేతగా వచ్చాడదిగో చూడరా లోకేశుడై వస్తుందదిగో యువగణం కనుమరుగయ్యే ఈ రాక్షస పాలనలో సీమాంధ్రుల స్వప్నాలన్నీ చెరిగే వేళ ఎప్పుడింకా ఈ శనిగాడి వినుగుడులే మాకంటూ జనమంతా జగన్ కి పలికే ఇక సెలవంటూ ఆ చంద్రుడి వెలుగులు చూసి ఎన్నాళ్ళయిందో అంటూ ప్రతి గడప పలుకుతూ ఉంటే రాబయ్యా స్వాగతమంటూ బతుకంతా గతుకుల భయమై బతుకేడుస్తున్నా గాని చూస్తుంది రాష్ట్రం అంతా వచ్చేది కటీడీ పంటూ ఆంధ్రుల ఆత్మ గౌరవం మోసే మన యువ నేతగా వచ్చాడదిగో చూడరా లోకేశుడై ఎవడైతే మనకేంది తొడగొట్టరవో తెలుగోడా తొడగొట్టర ఈ పాలనే సీమాంధ్రుడా నారా లోకేష్ గారి యువగళం పాదయాత్రకు రండి తరలి రండి. ప్రజల ఆదరాభిమానాలు పొంది యువగళం పాదయాత్ర విజయవంతంగా సాగిస్తూ కావలి నియోజకవర్గంలో అడుగుడిన శ్రీ నారా లోకేష్ బాబు గారికి స్వాగతం సుస్వాగతం. శ్రీ నారా లోకేష్ గారి యువగళం పాదయాత్రలో భాగంగా జూలై 10వ తేదీ సోమవారం సాయంత్రం కావలి బీపీఎస్ సెంటర్ నందు జరుగు బహిరంగ సభకు ప్రజలు టీడీపీ నాయకులు కార్యకర్తలు వేలాదిగా పాల్గొని జయప్రదం చేయ ప్రార్థన. ఇట్లు దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి కావ్య కృష్ణారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కావలి.